నా పేరు యాదాల రాజేష్ కుమార్. 2024 కదిరి అసెంబ్లీ నియోజకవర్గానికి నేను శాసనసభ్యులుగా నామినేషన్ వేయడం జరిగింది. దాదాపుగా 12 సంవత్సరాల నుంచి కూడా నేను ప్రజా సమస్యలపైన పోరాటాలు చేస్తూ, అదేవిధంగా విద్యార్థుల సమస్యలు అయితేనేమి, అదేవిధంగా రైతుల సమస్యలు అయితేనేమి, యువకుల సమస్యలు అయితేనేమి, అదేవిధంగా కార్మిక సమస్యలు అయితేనేమి, ఈ విధంగా ఈ కదిరి నియోజకవర్గంలో ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ యొక్క సమస్యలపైన పోరాటాలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా కేవలం ఇప్పుడున్న పరిస్థితుల్లో కేవలం ఉద్యమాల వరకే పరిమితి కాకోకుండా ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా చాలా రకాలుగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులైతేనేమి, అదేవిధంగా ప్రజాప్రతినిధులకైతేనేమి, అదేవిధంగా అధికారుల దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. కానీ ఏ ఒక్కరు కూడా స్పందించి ఆ యొక్క సమస్యలు పరిష్కారం చూపడంలో విఫలమయ్యారని చెప్పేసి నేను చెప్తున్నాను. అదేవిధంగా కేవలం ఉద్యమాలకే పరిమితం కాకోకుండా మనం ఏవైతే సమస్యలు ఆ సమస్యలన్నీ కూడా ఈ మనం ప్రజల్లో తిరిగిన వ్యక్తులు కాబట్టి ఏ ప్రాంతంలో ఏ సమస్యలు ఉన్నాయి, ఏ రకంగా వెళ్ళాలనే ఒక ప్రణాళికతో ఈరోజు నేను ఈ కదిరి నియోజకవర్గానికి నామినేషన్ వేయడం జరిగింది. అదేవిధంగా కేవలం పార్టీల గొంతుగా కాకోకుండా ప్రజా గొంతుగా అసెంబ్లీలో అడిగి పెడితే మనం ప్రభుత్వాన్ని నిలదీసి మనకి ఏవైతే అవసరాలు ఉన్నాయో అవసరాలైతేనే, మనకు సౌకర్యాలు అయితేనేమి, మన ఈ నియోజకవర్గానికి మన నియోజకవర్గం అభివృద్ధికి కావాల్సినటువంటి అంశాలను కూడా అసెంబ్లీలో చర్చించడానికి మా వంతుగా మా హక్కుగా అసెంబ్లీలో ఈ ప్రభుత్వాన్ని నిలదీసి మన హక్కులను సాధించుకుంటాం. అదే రకంగా దాదాపుగా మన కదిరి నియోజకవర్గం అనేది చాలా రకాలుగా సంస్థ మనకు స్వాతంత్రం వచ్చి కొన్ని దశాబ్దాలు గడుస్తున్న వాడుక మన కదిరి నియోజకవర్గం అనేది పూర్తిగా వెనుకబడిన ప్రాంతంగా పరిమితం అవుతుంది. తప్ప ఒకసారి మన నియోజకవర్గాన్ని పక్కన ఉన్నటువంటి పులివెందులతో పోల్చుకుంటే ఈరోజు పులివెందులు ఏ స్థాయిలో అభివృద్ధి చెందుతోంది. దాదాపు 800 కోట్లు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులను అభివృద్ధి చేస్తుంటే మన కదిరికి 8 కోట్లు పెట్టి అభివృద్ధి చేశారు ఇక్కడటువంటి నాయకులు. అదేవిధంగా ప్రజాప్రతినిధులు తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈ యొక్క ఇప్పుడున్న పరిస్థితుల్లో మన కదిరి నియోజకవర్గం ఎంత దారుణంగా ఎంత దీనమైన స్థితిలో ఉందో ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు. అదేవిధంగా ఈ కదిరి నియోజకవర్గం అనేది కదిరి ఏరియా అనేది చాలా రకాలుగా పరిశ్రమలు అయితేనేమి, రైతులకైతేనేమి, విద్యార్థులకైతేనేమి, కార్మికులకైతేనేమి చాలా రకాలుగా చాలా సమస్యలు ఉన్నాయి. ఒకసారి మనం ఈ కదిరి నియోజకవర్గానికి ఒక కాలేజీలో అయితే కేవలం డిగ్రీ వరకు పీజీ వరకే పరిమితమవుతుందని తప్ప భవిష్యత్తులో ఇంజనీరింగ్ కాలేజీలు అయితేనేమి, మెడికల్ కాలేజీలు అయితేనేమి, అదేవిధంగా ప్రభుత్వ విద్యార్థులకి హాస్టల్ సౌకర్యాలు లేక విద్యార్థులు చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా రైతులకైతే ఈ నియోజకవర్గంలో గత ప్రభుత్వాలు కేవలం మేము వాళ్ళు మాటల వరకు, అదేవిధంగా ఓన్లీ ఫోటోల వరకు, వీడియోల వరకు పరిమితం అవుతున్నారు. తప్ప ఈ యొక్క నియోజకవర్గంలో ముఖ్యంగా ఎంపీకుండా తలుపుల గాండ్లపెంట మండలాలకు నీరు అందించడంలో పూర్తిగా విఫలమయ్యారని చెప్పేసి మేము చెప్తున్నాం. ఎందుకంటే వారు గొప్పలు చెప్పుకుంటున్నారు మేము నీరు అందిస్తున్నామని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటున్నారు. తప్ప ఇప్పుడు ప్రస్తుతం మనం వెళ్ళి ఒక అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గంలో చెరువులు పరిశీలిస్తే ఎక్కడా కూడా నీళ్ళు వచ్చిన పాపాన పోవలేదు. అదేవిధంగా రైతులు చాలా రకాలుగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చాలా గ్రామాల్లో కూడా నీరు తాగునీరు లేక ఎంతో రకాలుగా అవసరపడుతున్నారు. కానీ చాలామంది ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అయితేనేమి స్పందించుకోవడంతో చాలా రకాలుగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అదే రకంగా ఎంపీ గుంట సోలార్లో కూడా గత ప్రభుత్వంలో అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ లోకల్గా 75% ఉద్యోగాలు ఇస్తాయని చెప్పేసి ఆ రోజు చెప్పి ఇక్కడ ఉన్నటువంటి రైతుల దగ్గర భూములు దాదాపు 15 ఎకరాల భూములు తీసుకొని ఈరోజు మన లోకల్గా చెందినటువంటి రైతులు వారి కుటుంబాలకు ఎవరికి ఉద్యోగాలు ఇవ్వకుండా చాలా రకాలుగా వారికి జీవనోపాధిలు ఎక్కకుండా ఈరోజు బయట వెళ్ళి పనిచేసుకున్న పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా యువకులు దాని ఈ నియోజకవర్గంలో ప్రతి ఏటా కూడా కొన్ని వేల మంది కూడా బయటకు వెళ్తున్నారు, చదువు కంప్లీట్ చేసుకొని చదువుకు వస్తున్నారు, చదువు ముగించుకొని బయటకు వెళ్తున్నారు. వారికి సరైన పరిశ్రమలు లేక అదేవిధంగా చాలా రకాలుగా ఇక్కడ ఉన్నటువంటి యూత్ అంతా కూడా బెంగళూరు, హైదరాబాద్, చెన్నై వెళ్ళేసి కేవలం ఒక వీళ్ళు చదివిన చదువుకు వారు చేసే పనికి పొత్తం లేకోకుండా ఈరోజు వాళ్ళ కుటుంబాల జీవనోపాధిని ఏ విధంగా తయారైందని, వారి జీవనం గడపడానికి 10,000 పని చేసుకున్నటువంటి పరిస్థితి ఈ యొక్క ఈ ప్రాంతంలో యువతికి ఏర్పడింది. అదే రకంగా కార్మికులు కూడా ఈ యొక్క ప్రాంతంలో బీడీ కార్మికులు అండ్ ఆటో కార్మికులు, అదేవిధంగా సోలార్ కార్మికులు, అదేవిధంగా ఉపాధి హామీ పనిచేసే కార్మికులు చాలా రకాలుగా వారు కూడా చాలా రకాల సమస్యలు అనేది
పడుతున్నారు. వీటన్ని సమస్యలను కూడా మనము నేను తిరిగిన వ్యక్తిని కాబట్టి ఈ సమస్యలను అన్నిటి కూడా నేను పరిష్కరించాలనే ఉద్దేశంతోనే నేను ఈరోజు కదిరి అసెంబ్లీ నియోజకవర్గానికి నేను నామినేషన్ వేయడం జరిగింది. అదేవిధంగా భవిష్యత్తులో కూడా మన కదిరి నియోజకవర్గం ఏ విధంగా డెవలప్ చేయాలనేది కూడా ఒక పక్క ప్రణాళికతో ముందుకెళ్తున్నాం. ముఖ్యంగా రైతుల విషయానికి వస్తే కదిరి నియోజకవర్గంలోనే ప్రతి ఒక్క చెరువు కూడా నీరు అందించాలా, అప్పుడే రైతాంగం అనేది బాగుపడుతుంది. అదేవిధంగా కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేయాలా, అదేవిధంగా రైతులకి ఏవైతే అవసరాలు ఉన్నాయో ఇన్పుట్ సబ్సిడీ అయితేనేమి ఇన్సూరెన్స్ అయితేనేమి వారికి రైతు భరోసా నుంచి వారికి రావాల్సినటువంటి సౌకర్యం వారికి రావాల్సినటువంటి హక్కులన్నీ కూడా వారికి ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి వారికి ముఖ్యంగా రైతులు బాగుపడాలంటే రైతు ప్రభుత్వం రావాలా. అదేవిధంగా యువకులకి ఈ యొక్క ప్రాంతంలో పరిశ్రమలు దాదాపుగా 1,000 నుంచి 2,000 నుంచి 3,000 మంది కూడా పరిశ్రమ తీసుకొచ్చి వారికి ఉద్యోగాలు కల్పిస్తే అంతో ఎంతో వారి కుటుంబాలు కూడా కొద్దిగా బాగుపడతాయనే ఉద్దేశంతోనే పరిశ్రమలు కూడా తీసుకురావాలని చెప్పేసి మేము ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా విద్యార్థులకి మెడికల్ కాలేజ్ కానీ ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళకి ఏవైతే ఈ ప్రాంతంలో మెడికల్ కాలేజ్ కానీ ఇంజనీరింగ్ కాలేజ్ కానీ అదేవిధంగా మన సత్యసాయి జిల్లాలో దాదాపు అన్ని యూనివర్సిటీలు దాదాపు ప్రతి ఒక్క జిల్లాకు ఒక యూనివర్సిటీ ఉంది. మన జిల్లాలో ఒక యూనివర్సిటీ అనేది లేదు. అదేవిధంగా కదిరి ప్రాంతం కొద్దిగా ఎక్కువ జనాభా ఉన్నటువంటి ఏరియా కాబట్టి ఈ యొక్క ప్రాంతంలో మన యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము గట్టిగా అసెంబ్లీలో పోరాటం చేయడం జరుగుతుంది. అదే రకంగా కార్మికులకు వారికి రావాల్సినటువంటి సౌకర్యాలు అదేవిధంగా వాళ్ళ హక్కులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా మేము ముందుండి కూడా వారికి ఏ విధంగా సౌకర్యాలు కల్పించాలనేది ఆలోచిస్తాం. అదేవిధంగా ఈ ప్రాంతంలో అత్యధిక కరువు ప్రాంతం ఏదైనా ఉందంటే మన కదిరి ప్రాంతంగా గమనించుకోవచ్చు. ఎందుకంటే ఈ యొక్క ప్రాంతంలో పంటలు అనేది లేక చాలామంది కూడా వలస లేనటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడింది. ఇక్కడ ఉన్నటువంటి నాయకులు మన్నటికి కూడా చూసుకున్నట్లయితే బయట వెళ్ళి వాళ్ళని పరామర్శిస్తున్నారు తప్ప వారికి అక్కడ ఉన్నటువంటి వారికి ఈ ప్రాంతాన్ని తీసుకొచ్చి వారికి జీవనోపాధి ఏ విధంగా కల్పించాలనేది ఆలోచించడంలో పూర్తిగా విఫలమవుతున్నారు. అదే రకంగా వారు ప్రతి ఒక్కరు కూడా మీరు ఆలోచించండి, ఎందుకంటే గతంలో ఏ విధంగా వారు చేశారు, అదేవిధంగా ఇప్పుడు ఏ విధంగా చేస్తున్నారు, కేవలం డబ్బు ఉంటేనే రాజకీయం చేయాలనే దురుద్దేశంతో ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కూడా ముందుకెళ్తున్నారు. దాన్ని మీరు పూర్తిగా పక్కన పెట్టేసి ఒక పేదవాడు అదేవిధంగా సామాన్య వ్యక్తి మీరు ఆదరించి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలంటే పర్యాటకంగా కానీ అది ప్రతి ఒక్క అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలంటే సామాన్య వ్యక్తి మీలో తిరిగిన వ్యక్తిని మీరు ఆదరించాలని చెప్పేసి ఈ యొక్క కదిరి నియోజకవర్గ ప్రజలకు అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా రైతు గుర్తుకు ఓటేసి కదిరి ఇండిపెండెంట్గా అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాకు రైతు గుర్తుకు ఓటేసి మీ అమ్మ ఓటేసి వేయించి అత్యధిక మెజారిటీ గెలిపిస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను.